కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల రాత పరీక్షలకు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల. జిల్లా పరిషత్ సీఈఓ కోదండ రామిరెడ్డి వెల్లడి. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలి. జిల్లా సాధన కమిటీ డిమాండ్. శ్రీకాళహస్తి మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్. పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన. గత ప్రభుత్వం పుంగనూరు ప్రజలను మోసం చేసిందని ఆరోపణ. టీడీపీ నాయకులు కార్యకర్తలపై పగ ప్రతికారం తీర్చుకోవాలని చూడడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సాడిజానికి నిదర్శనం. మాజీ ఎమ్మెల్యే దొమ్మలపాటి రమేష్ ఆరోపణ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగాల రాత పరీక్షలపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. రాత పరీక్షలు అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో నిర్వహించేందుకు పచ్చజెండా ఊపింది. ఇదే విషయాన్ని జిల్లా పరిషత్ సీఈఓ కోదండ రామిరెడ్డి మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొలువుదీరిన తొలి రోజుల్లోనే గ్రామ స్వరాజ్యం తీసుకురావాలన్న ఉద్దేశంతో గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థకు పురుడుపోసి లక్షకు పైగా ఉద్యోగ నియామకాలు చేపట్టిందన్నారు. తొలి దశలో 80% ఉద్యోగాలు పూర్తి అయ్యాయని, ఇక మిగిలిన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు జనవరిలో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. ఆగస్టులో రాత పరీక్ష ఉంటుందని, ఈ క్రమంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వారి సొంత ప్రాంతాల పరిధిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహించాలని మళ్ళీ ప్రభుత్వానికి అభ్యర్థించారన్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించిన ప్రభుత్వం రాత పరీక్షలో పాల్గొనే అభ్యర్థుల అభ్యర్థన మేర పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలని మార్గదర్శకాలు విడుదల చేసినట్లు తెలిపారు. గత ఏడాది జనరల్ ఎన్నికలు జరిగిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 130,000 మంది విలేజ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ మరియు వార్డ్ సెక్రటేరియట్ ఫంక్షనరీస్ని నియమించడం జరిగింది. అందులో భాగంగా గత ఒక ఏడాది మొదటి విడతగా చిత్తూరు జిల్లాలో సుమారు 10,000 ఉద్యోగాలు ఖాళీలు ప్రకటించడం అయింది. 1,15,000 మంది అభ్యర్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. వారిలో 9,000 మంది వివిధ పోస్టులకు కేటగిరీలకు ఎన్నికైనారు, ఎంపికైనారు. వారికి 2 దఫాల శిక్షణా కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు సెక్రటేరియట్స్లో విధులు నిర్వహిస్తున్నారు. ఇంకనూ మన జిల్లాలో సుమారు 1,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. సుమారు 95,000 పైచిలకు అభ్యర్థులు ఈ 1,000 పోస్టులకు గాను అప్లికేషన్ ఆన్లైన్లో సబ్మిట్ చేసుకున్నారు. జనవరి నెలలో ఈ 2వ విడత రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. అప్పుడు అందరూ గ్రామీణ ప్రాంతంలో ఉన్న అభ్యర్థులు చాలామంది తిరుపతి, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం నగరాలలో కోచింగ్ అని చెప్పి వెళ్ళారు. కానీ మార్చి నెలలో 23 తారీఖు నాడు ఆ కరోనా వ్యాధి కారణంగా లాక్డౌన్ మన రాష్ట్రంలో మరి దేశవ్యాప్తంగా కూడా ప్రకటించడం జరిగింది. ఈ లాక్డౌన్ కంటిన్యూస్గా 2 నెలలకు మించి ఉండడం కారణం చేత ఆ నగరాల్లో ఉండలేక తిరిగి అభ్యర్థులు వారి వారి స్వగ్రామాలకు తిరిగి వచ్చేశారు. అయితే ఎక్కడైతే కోచింగ్ తీసుకుంటున్నారో అక్కడే సెంటర్లు వాళ్ళు అప్లికేషన్లు పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు వాళ్ళు కోచింగ్ సెంటర్స్ లేరు కాబట్టి తమ నియోజక తమ నివాస ప్రాంతాలకు దగ్గరలో ఉన్న మండలాలలో పరీక్షా కేంద్రాలను మార్పు చేసుకోవాలనే ఉద్దేశంతో వారు గౌరవనీయ జిల్లా కలెక్టర్ గారికి అనేక పర్యాయాలు వినతి చేసుకున్నారు. జిల్లా కలెక్టర్ గారు 2 రోజుల క్రితం ఈ విషయాన్ని కమిషనర్ పంచాయతీరాజ్ వారికి లేఖ మూలకంగా తెలియజేసుకున్నారు. జిల్లా కలెక్టర్ గారి యొక్క అభ్యర్థులను పరిశీలించి కమిషనర్ పంచాయతీరాజ్ వారు అభ్యర్థులు ఎవరైతే తమ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ మార్పు చేసుకోదలుచుకున్నారో వాళ్ళందరూ కూడా 26వ తారీఖు నుంచి, ఈ నెల 26వ తారీఖు నుంచి జూలై 2వ తారీఖు వరకు మనకు ఒక 1 వారం రోజుల పాటు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. కాబట్టి ఎవరైనా సరే అభ్యర్థులు తమ యొక్క ఎగ్జామినేషన్ సెంటరు తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటే
సదుపాయాన్ని వాళ్ళు వినియోగించుకోవాలని కోరుతున్నాను. దానికి ఒక లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ లింక్ లో వాళ్ళు ఎంట్రీ, వాళ్ళ హాల్ టికెట్ నెంబర్, వాళ్ళ డీటెయిల్స్, ఇంకా హాల్ టికెట్ కాలేదు, వాళ్ళ యొక్క డీటెయిల్స్, పర్టికులర్స్, డేట్ ఆఫ్ బర్త్ నేమ్ వాటి ఫీడ్ చేసి సెంటర్ మార్పు చేసుకోవాల్సిందిగా, ఈ అవకాశం అందరూ వాడుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. మున్సిపల్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికుడికి కరోనా పాజిటివ్ రావడంతో మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరోసారి ఉద్యోగ సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. శ్రీకాళహస్తి మున్సిపల్ ఉద్యోగులు, సిబ్బంది సంకట స్థితిని ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కార్యాలయం గార్డెన్లో విధులు నిర్వహిస్తూ మున్సిపల్ కార్యాలయానికి విచ్చేస్తున్న వారికి థర్మల్ స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్న కార్మికుడు కరోనా బారిన పడడంతో ఉద్యోగ సిబ్బందిలో ఆందోళన నెలకొంది. నిత్యం కార్యాలయంలో కలియదిరుగుతూ ఉద్యోగ సిబ్బందితో కలిసిమెలిసి పనిచేయడంతో ఎవరికి కరోనా సోకిందో అన్న ఆందోళన వ్యక్తమవుతుంది. మున్సిపల్ కార్యాలయాన్ని 2 రోజుల పాటు సెలవు ప్రకటించి ఉద్యోగ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయాలని ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ను కోరారు. కార్యాలయం మూసివేతకు అధికారులు విముక్త చూపారు. కార్మికుడికి సన్నిహితంగా ఉన్నవారితో పాటు 50 మంది వరకు మున్సిపల్ ఉద్యోగ సిబ్బందికి కరోనా పరీక్షలు చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. మున్సిపల్ కార్యాలయాన్ని పారిశుద్ధ్య కార్మికులు హైడ్రోక్లోరిక్ ద్రావణంతో శానిటేషన్ చేశారు. పట్టణంలో కరోనా వైరస్ తీవ్రత అధికంగా ఉన్న సమయంలో కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి కరోనా పరీక్షలు చేయించారు. మళ్ళీ తాజా పరిస్థితితో మరొకసారి మున్సిపల్ ఉద్యోగ సిబ్బందికి గురువారం కరోనా పరీక్షలను చేపట్టారు. మున్సిపల్ కార్మికులు ఫ్రంట్లైన్ ఉద్యోగులు కావడంతో ఎవరి నుంచి ఎవరికి వైరస్ సోకిందో తెలియని పరిస్థితితో ఉద్యోగ సిబ్బంది హడలిపోతున్నారు. మున్సిపల్ కార్యాలయాన్ని కూడా 2 రోజుల పాటు మూసివేసి పూర్తి స్థాయిలో శానిటేషన్ చేసి ఉంటే బాగుండేది అని ఉద్యోగ సిబ్బంది వాపోతున్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించిన సమయంలో మదనపల్లి పట్టణానికి చెందిన రాజగోపాల్ శెట్టి 1.5 సంవత్సరం జైలు జీవితం గడిపి 45 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయనకు స్థానిక బీజేపీ కార్యాలయంలో బీజేపీ జాతీయ కిసాన్ మోర్చా అధ్యక్షులు చెల్లపల్లి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారతదేశం చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి ఘట్టం, ప్రజాస్వామ్య పునాదులు కూలదోయడానికి ఆనాటి ప్రధాని ఇందిరాగాంధీ నియంతలా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించగా 1977 మార్చి 21వ తేదీ అర్ధరాత్రి సమయంలో రద్దు చేసి సుమారు 21 నెలల పాటు కొనసాగిన చీకటి రోజుల్లో వేలాది మంది బీజేపీ కార్యకర్తలు, నాయకులు, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, సామాజిక కార్యకర్తలు నిర్బంధించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. ఇందిరాగాంధీ తన ప్రత్యర్థులను జైలు పాలు చేసి అనేక ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. ఎమర్జెన్సీ అంటే అత్యవసరం. మన భారత రాజ్యాంగం భారత ప్రభుత్వానికి అత్యవసర పరిస్థితి కల్పించే అవకాశం కూడా ఉంది. అత్యవసర పరిస్థితి ఎప్పుడు కల్పించాలా? ఒక దేశం మన దేశం పైన దండెత్తి యుద్ధానికి వచ్చినప్పుడు, లేదా మన దేశంలో ఉన్న మిలిటరీ మన ప్రభుత్వం చెప్పు చేతులు లేకుండా పోయినప్పుడు ఎమర్జెన్సీ విధించి దాన్ని కంట్రోల్ చేయడానికి అవకాశం ఉందని మన రాజ్యాంగం కల్పించింది. కానీ అధికారమే పరమావధిగా భావించే కాంగ్రెస్ పార్టీ, ఆ రోజున అధికారంలో ఉన్న ఇందిరాగాంధీ గారి ఎన్నిక, అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటిస్తే 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. కానీ ఆమె ప్రకటించిన ఎమర్జెన్సీ దేశం హితం కోసము, దేశం బాగు కోసం కాదు సోదరులారా. ఆమె అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఆమె అధికారం చేజార్చుకోకుండా చూసుకోవడం కోసం ఎమర్జెన్సీ ప్రకటించి, ఆ రోజు ఎవరైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, జనసంఘ లీడర్లు, వాళ్ళను జయప్రకాష్ నారాయణ గారిని అయితేనేమి, అలాగే లాల్ కృష్ణ అద్వానీ గారిని అయితేనేమి, అటల్ బిహారీ వాజ్పేయి గారిని అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్లో మన వెంకయ్య నాయుడు గారిని అయితేనేమి, దత్తాత్రేయ గారిని అయితేనేమి, మన మదనపల్లి పట్టణంలో మన గౌరవనీయులు రాజగోపాల్ శెట్టి గారిని అయితేనేమి, ఇలాంటి మందిని, ఎంతోమందిని జైల్లో పెట్టి హింసించిన సంఘటన బావి తరాల ప్రజలకు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా సోదరులారా. మన నరసింహారెడ్డి అన్న గారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఆ రోజుల్లో నరసింహారెడ్డి అన్న గారు రాజకీయాల్లో లేరు కాబట్టి నరసింహారెడ్డి అన్న గారిని జైల్లో పెట్టాలి
ఆ రోజుల్లో రాజకీయాల్లో ఉండింటే నరసింహారెడ్డి అన్నారు కదా, 1.5 సంవత్సరం జైల్లో పెట్టి హింసించిండేవారు. అదృష్టం బాగుండి ఆ రోజుల్లో చదువుకుంటున్నారు కాబట్టి రాజకీయాల్లో లేరు. ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరైతే ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తారని ఒక ఇది వాళ్ళ దృష్టి వాళ్ళ మీద పడిందో వాళ్ళందరినీ తీసి జైల్లో పెట్టి హింసించడం జరిగింది. సోదరులారా, 4 దశాబ్దాలకు ముందు చరిత్రను చూస్తే అది చరిత్ర కాదు, ఒక గుణపాఠం. ప్రజాస్వామ్యానికి, ప్రజాస్వామ్యవాదులకు ఒక గుణపాఠం లాంటి హెచ్చరిక. ఎమర్జెన్సీ విధించి ఘోరమైన తప్పిదం చేసిన కాంగ్రెస్ నేటికి కూడా ఆ తప్పిదం గురించి క్షమాపణ కోరలేదు. నేడు కూడా ఈరోజు పేపర్లు చూస్తే ఆర్కే థామస్ ఆయన దాన్ని సమర్థిస్తూ ఒక కథనం రాశాడు. శాంతి భద్రతల కోసము ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని విధించింది అని. మేము కానీ మా వయసు వాళ్ళందరూ కానీ ఎమర్జెన్సీ యొక్క దారుణాలు కానీ చూడలేదు. కానీ చరిత్ర కానీ చూసామంటే అత్యంత దారుణంగా పరిపాలించిన ఈ కాంగ్రెసు ఎంత ప్రజాస్వామ్యాన్ని, ప్రాథమిక హక్కులను భంగం కలిగించి ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఆ దారుణం గురించి పార్లమెంట్లో కానీ పార్టీ పరంగా కానీ ఇంతవరకు కూడా దేశ ప్రజలకి క్షమాపణ కోరలేదు. కానీ ఆ రోజు భారతదేశంలో ఉండే ప్రజలంతా ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యానికే ఎక్కువగా విలువ ఇస్తారని 1977లో జరిగిన ఎన్నికల్లో ఇందిరాగాంధీని ఘోరంగా ఓడించి భారతదేశ ప్రజలంతా కూడా ప్రజాస్వామ్యం వైపే ఉంటారని ఆ రోజు ఒకే ఒక గొంతుతో అందరూ కూడా చెప్పడం జరిగింది. ఇంతేకాకుండా మన భారతదేశ ఉపరాష్ట్రపతి గారు సుమారు 16 నెలలు జైల్లో ఉండి, రాజగోపాల్ శెట్టి గారు లాంటి మహావ్యక్తులందరూ కూడా ఆ రోజు వాళ్ళు చేసిన త్యాగాల వల్లనే ఈరోజు మనము ప్రజాస్వామ్యం యొక్క స్వేచ్ఛావాయువును పీలుస్తాడు. స్థితిలో మాకంత ముందుగానే చెప్పినారు, మాది ఇంట్లో వాళ్ళకి చెక్కు పెట్టండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అక్కడంత పెద్ద నాయకులతో స్నేహం ఏర్పడుతుంది, సంబంధాలు ఏర్పడతాయి, కాబట్టి మంచిది కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా కలిసి మనమంతా ఎమర్జెన్సీకి అగెన్స్ట్గా ఓట్ మనం పని చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ విధంగా మేమంతా పనిచేయడం జరిగింది. మదనపల్లి నుండి నన్ను అరెస్ట్ చేసినారు, తర్వాత మళ్ళీ మన ఇందిరాగాంధీ దెబ్బతో అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఈ మాదిరి నీవు రాజీనామా ఇచ్చేసినావంటే నీవు పార్టీకి రాజీనామా ఇచ్చేస్తూ పార్టీ నుండి వైదొలిగి వచ్చేస్తూ నువ్వు ఎమర్జెన్సీకి ఫార్గా మాట్లాడినావంటే తప్పకుండా నీకు కావాల్సిన సదుపాయాలు చేస్తా ఉన్నా. మేము సదుపాయాల కోసం ఉండేవాళ్ళం కాము, తప్పకుండా మేము ఈ ఉద్దేశంతోనే ఉండేవాళ్ళం. కాబట్టి ఎమర్జెన్సీకి అగెన్స్ట్గానే మేము పనిచేస్తాం అనేది. ఊర్లో ఉండే వాల్ పోస్టర్స్ అన్నీ, అప్పుడు వాల్ పోస్టర్స్ ఎవరికైనా ప్రింటింగ్ ప్రెస్కి ఇస్తే ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు ముందుకు వచ్చేవాళ్ళు కాదు, కాబట్టి అప్పటికప్పుడు న్యూస్ పేపర్ తీసుకొని న్యూస్ పేపర్ మీద ఇంకుతో పెద్ద పెద్ద అక్షరాలు రాసి స్కూల్లో గోడలు కనిపించడం జరిగింది. ఆ విధంగా కనిపించి నిలబడిన తర్వాత అప్పుడు రాత్రికి రాత్రి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము. ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్, 3 సబ్ ఇన్స్పెక్టర్లు, 10 కానిస్టేబుల్స్ చుట్టూ రౌండప్ చేసి ఎక్కడికి పరిగెత్తకుండా, మేము ఎక్కడ పరిగెత్తాం, ఊర్లో ఉండి వాళ్ళు కాబట్టి ఇక్కడే ఉండి దీన్ని ఎదుర్కొన్నాం. ఎమర్జెన్సీ అగెన్స్ట్గా మేము నినాదాలు ఇస్తూ ఉంటే మాట్లాడి మమ్మల్ని రైల్వే స్టేషన్కి తీసుకున్నాం. రైల్వే స్టేషన్కి పోయి అక్కడ మమ్మల్ని బేడీలు చేతులు బేడీలు వేయడానికి వాళ్ళు ప్రయత్నం చేశారు, మేము ఒప్పుకోలేదు. జైలుకు వేసేట్టుగా ఉంటే మీరు మదనపల్లిలో వేయండి, మదనపల్లి పోలీస్ స్టేషన్లో వేస్తే మదనపల్లిలో వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత మమ్మల్ని బేడీలు వేస్తారంటే మేము మమ్మల్ని దొంగలు అనుకుంటారు. మాకు అట్లా కాదు, ఈ విధంగా మేము రెడీగా ఉంటాము, ఎక్కడ మేము పరిగెత్తే వాళ్ళం కాదు. ఆ రోజు ఇందిరాగాంధీ
కాంగ్రెస్ పార్టీ ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని చెప్పేసి అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో తను అధికారంలో కొనసాగించడం కోసం ఎమర్జెన్సీ పెట్టి ప్రజాస్వామ్యాన్ని ఎవరైతే కాపాడాలనుకుంటున్నారో వాళ్ళందర్నీ కూడా జైల్లో పెట్టి చాలా పెద్ద ఎత్తున నియంత్రణ పోకడలతో ఆ రోజు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా అభాస్పాలు చేశారో అందరికీ తెలుసు। అందుకని ఆ రోజు జైల్లో పెట్టిన ఆర్ఎస్ఎస్ గాని అప్పటి జనసంఘ పార్టీ కార్యకర్తలు గాని నాయకులు గాని అందరూ కూడా జైలుకి వెళ్ళడానికి సిద్ధపడ్డారు। జైల్లో జైల్లో బయట కూడా చాలా చిత్రహింసలు పెట్టారు। అయినప్పటికీ కూడా జైల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని అడిగారు ఇంకా మీదట నేను ఏ ఉద్యమంలో పాల్గొన్నానని మీరు రాసిస్తే మిమ్మల్ని జైల్లో అంటే వదులుతామన్నారు। కానీ ఆ రకంగా ఏ ఆర్ఎస్ఎస్ కార్యకర్త గాని జనసంఘ కార్యకర్త గాని ఎవరు కూడా ఆ రకంగా మాకు ఇల్లు ఇంటికి పోవాలా మేము జైల్లో ఉండలేమనే పద్ధతి లేకుండా మీరు ఎన్నాళ్ళు జైల్లో పెట్టినా కూడా మేము ఉంటాము ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టుకుంటాము కాపాడుకుంటాము అని చెప్పేసి ఆ రోజు అందరూ కూడా వాజ్పేయి గారు అద్వానీ గారు వెంకయ్య నాయుడు గారు నుంచి మన మదనపల్లి పట్టణానికి సంబంధించి రాజగోపాల్ శెట్టి గారు ఎమర్జెన్సీలో వారు కూడా ముషీరాబాద్ జైల్లో వారిని ఉంచడం జరిగింది। వారు కూడా ఆ రోజు జనసంఘ కార్యకర్తగా నాయకుడిగా పార్టీ చెప్పిన ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల మేరకు ఆ రోజు వారు సిన్సియర్గా పనిచేసి జైల్లో ఉండి ఇప్పుడు ఈ వయసులో కూడా భావితరాలకు ఒక ఆదర్శవంతమైన వ్యక్తిగా శ్రీ రాజగోపాల్ శెట్టి గారు ఉన్నారు। వారిని ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజుల్లో కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఇలాంటి వారి యొక్క త్యాగాలతో ఈరోజు ప్రజాస్వామ్యం నిలబడింది అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని కోసము ఈరోజు దేశవ్యాప్తంగా కూడా ఎమర్జెన్సీని ప్రకటించిన రోజు ఇది। కాబట్టి ఆ విషయాలన్నీ గుర్తు చేసుకొని భావితరాలకి ప్రజాస్వామ్యానికి ఎప్పుడు ముప్పు వచ్చినా ఆటంకం కలిగినా దాన్ని కాపాడుకుంటామనేటువంటి స్ఫూర్తిని నింపడం కోసము ఈరోజు భారతీయ జనతా పార్టీ అన్ని ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంది। ఈ లాక్డౌన్ కారణంగా ఎక్కువ మందితో ఈ కార్యక్రమాన్ని చేయకూడదు కాబట్టి ఈరోజు కొద్దిమంతో చేసి అందరికీ ఈ స్ఫూర్తిని నింపాలని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। పుంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన, బైపాస్ రోడ్డు, సమ్మర్ స్టోరేజు, ఆర్టీసీ డిపో పనులను సందర్శించిన ఎంపీ మిథున్ రెడ్డి గత ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు। ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి కష్టంతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పడిందని పేర్కొన్నారు। పుంగనూరు నియోజకవర్గంలోని 160 ట్యాంకులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా పుంగనూరు పట్టణ ప్రజల చిరకాల కోరిక బస్ డిపో 15 నెరవేరబోతుందని ఎంపీ మిథున్ రెడ్డి తెలిపారు। పుంగనూరులో 700 మందికి ఉపాధి కలిగే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది। పుంగనూరులో గ్యాస్ సిలిండర్ల తయారీ కంపెనీకి భూమిని కేటాయించినట్లు మండల తహసీల్దారు ఆర్డీఓ తెలిపారు। అన్యాయం జరిగింది, మీరు ఈరోజు డెవలప్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది, మీ రోడ్లన్నీ కూడా పెట్టుకోండి, మీకు అన్యాయం జరిగింది, ఈరోజు మీకు అవకాశం వచ్చింది, మీరు అన్ని పనులు ప్రజలకు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభయం ఇవ్వడం జరిగింది। ఇప్పుడు రోడ్లన్నీ కూడా టెండర్లు అవుతా ఉన్నాయి,
त्वर मन निजर्ग आर रोड लेने ऊर उजु मीडिया समक्ष अदे विधा इंका स्कूल कांपौंड वाले सीसी ड्रेन अदे विधा सीसी रोड इंटरनल सीसी रोड अदे विधा ना ने अन्नी स्कूल अभिवृद्धि कार्यक्रम का मैनारटी सोदर् शादी महल कटाइतेमी इंका इतरत्र अभिवृद्धि पनी मैं निजर्ग पुष्क जो अंदर समक्ष इंटर पटा प्रजल एक् इबंध लेकिन प्रभुत्म तरफ चेदा की सिद्ध इवन इपू फैक्टरी रेजु कंपनी की लैंड अलाट्मेंट इव जी एमओ अप्लीकेशन कटम जी दादापू 700 मंदी की उद्योग कल सिलीर्स मैनुफाक्चरिंग प्लांट मन को कुमूर राबोदी आरडीओ दर मैं आरडीओ गार दर लैंड अलाट्मेंट अवर वालू रेलो वाल कार्यक्रम पर्मीशन अभी पेको कार्यक्रम मोदी मोदलते मन प्रात शुगर फैक्टरी उलकल एट्लो आधा इपड़ इंडस्ट्री वस्ते चुने की मन प्रात पनचेकने मन को सौलभ्यूडिया అచ్చెంనాయుడు అరెస్ట్ యనమల రామకృష్ణుడిపై కేసు అయ్యన్న పాత్రుడిపై తప్పుడు కేసు చూస్తుంటే బీసీలపై జగన్ దుర్మార్గాలకు ప్రత్యేక సాక్ష్యాలు అని తప్పుడు కేసులతో టీడీపీ నాయకులు కార్యకర్తలపై పగ ప్రతికారం తీర్చుకోవాలని చూడడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సాడిజానికి నిదర్శనమని మాజీ శాసనసభ్యులు దొమ్మలపాటి రమేష్ మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ సందర్భంగా ఏ ప్రభుత్వమైనా న్యాయస్థానాలకు రాజ్యాంగానికి చట్టాలకు అనుగుణంగా పని చేయాలి కానీ ఇష్టానుసారంగా నియంతృత్వ ధోరణితో ముందుకు వెళ్దామంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు మాజీ మంత్రి అచ్చెంనాయుడును అర్ధరాత్రి డిశ్చార్జ్ చేయడం వెంటనే అదుపులోకి తీసుకునేందుకు యత్నించడం వెనుక ప్రభుత్వ కుట్ర దాగి ఉందని ప్రభుత్వం ఇలాంటి కుట్ర రాజకీయాలను కక్షపూరిత రాజకీయాలను మానుకోవాలని హెచ్చరించారు శస్త్రచికిత్స చేయించుకున్న అచ్చెంనాయుడిని రోడ్డు మార్గంలో 600 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లడంతో మరోసారి శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని అందువలన ఆయనపై తప్పుడు కేసు వెనక్కి తీసుకొని విడుదల చేయాలని డిమాండ్ చేశారు కాంప్లైన్స్ల కుంభకోణం 395 కోట్ల రూపాయలు ఒక్కగా మామూలు సాధారణ ప్రజలకు తెలిసే విధంగా కూడా ఈ రోజు విజయసాయి రెడ్డి ఆధ్వర్యంలో జగన్ మోహన్ రెడ్డి గారు 395 కోట్లు ఫ్రాడ్ చేశారు ఈ సందర్భంగా పటాపి గారు తెలుగుదేశం నాయకులు మీడియా ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తే అతని ఇంటికాడ పోలీస్ కాపలా పెట్టే పరిస్థితి దీన్ని డైవర్ట్ చేయడానికి ఎలక్షన్ కమిషనర్ పక్కరాశ్రంలో సుజనా చౌదరి శ్రీనివాసులు ఆయన కలిస్తే ఈ ముగ్గురు కూడా ఏ విధంగా కలిసారో అని చెప్పి దాన్ని తెలియజేయడానికి ఆపాదించే పరిస్థితి ఈ రోజు ఉంది ఏ ముగ్గురు వ్యక్తులు సంఘంలో గౌరవపదమైన వ్యక్తులు కలవకూడదా వీళ్ళేమన్నా 144 సెక్షన్ మాదిరిగా 344 సెక్షన్ నుంచి ముగ్గురు కలవకూడదు వ్యక్తులు అని చెప్పి ఏమన్నా చేస్తున్నారా ఒక ప్రైవేట్ హోటల్లో వ్యక్తిగతంగా వాళ్ళ అవసరాల కోసం కలిస్తే ఆ ఫుటేజ్ కూడా సంపాదించి దాన్ని పబ్లిక్ చేసి పబ్లిక్ లో ఈ రోజు ఈ అంబులెన్సుల కుంభకోణాన్ని డైవర్ట్ చేసే విధంగా ఈ రోజు దాన్ని తెరమీదకి తీసుకొచ్చారు నిన్న ఉండవల్లి అదే అంబులెన్సుల కుంభకోణాన్ని డైవర్ట్ చేసేదానికే ఉండవల్లి ఇంటర్వ్యూ కూడా నిన్న పెట్టడం జరిగింది వీళ్ళు ఏ విధంగా ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం చేస్తుందంటే తప్పు చేయడం తప్పు కంటే పెద్ద గీత గీయడం డైవర్ట్ చేయడం తప్పులు చేయడం డైవర్ట్ చేయడం సర్వ సాధారణమైపోతుంది ప్రజలందరూ గమనిస్తున్నారు రాబోయే రోజుల్లో జగన్కు మంచి గుణపాఠం ఈ ప్రజలకు తెలియజేస్తారని చెప్పి తెలియజేస్తారు సామాన్య పరిస్థితి ఏమని చెప్పి కామన్ ప్రజలు కూడా ఆలోచించాల్సిన సందర్భం వస్తుంది ఈ ప్రభుత్వం 12 నెలల కాలంలో తెలుగుదేశం కార్యకర్తలను అరెస్ట్ చేయడం వేధించడం సోషల్ మీడియాలో గవర్నమెంట్ చేసే చర్యలను విమర్శిస్తే 66 ఏళ్ల మహిళ రంగనాయకమ్మ గారిని 70 ఏళ్ళు పైబడినటువంటి నందన కిషోర్
వెంకటేశ్వర రావు ఇలాంటి వాళ్ళందరినీ కూడా వేధించడం మానుకోవాల. ముస్లింలు అంత వయసు ఉంటే ముస్లింలు తన అనుభవంతో ప్రభుత్వ చర్యలు నచ్చకపోతే సోషల్ మీడియాలో పెడితే దాన్ని కూడా అరెస్టుల వరకు తీసుకుపోతాడంటే ఈరోజు వృద్ధులకు కూడా భయపడే పరిస్థితి ఫోన్లు ఉండే ముస్లింలకు కూడా భయపడే పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది అని చెప్పి తెలియజేస్తాను. మదనపల్లెను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అఖిలపక్ష నాయకులు స్థానిక ప్రెస్ క్లబ్ కార్యాలయంలో జిల్లా సాధన కమిటీ ఏర్పాటు చేసుకుని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాస్ వ్యవస్థాపకులు శివప్రసాద్, మాలమహనాడు వ్యవస్థాపకులు యమల సుదర్శన్, సిపిఎం సిపిఐ నాయకులు సాంబశివ శ్రీనివాసులు, పౌర హక్కుల సంఘం నాయకులు నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆనాడు పాదయాత్రలో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మదనపల్లెను జిల్లా చేస్తానని హామీ ఇచ్చి ఈనాడు ఆ హామీని తుంగలో తొక్కి రాజంపేటను జిల్లాగా ప్రకటించుకోవడం దుర్మార్గమైన చర్య అని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లి పట్టణంలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని, మదనపల్లికి భారతదేశంలో ఒక చరిత్ర ఉందని, కర్ణాటక రాష్ట్రం తమిళనాడు రాష్ట్రం సరిహద్దులు మదనపల్లికి అతి దగ్గరలో ఉన్నాయని జనగణమన తెలుగులో అనువదించిన రవీంద్రనాథ్ ఠాగూర్ అటువంటి మహోన్నతమైన వ్యక్తులు మదనపల్లి పట్టణంలో జీవితం గడిపారని, మదనపల్లి జిల్లా కేంద్రంగా ప్రకటించాలని లేని పక్షంలో జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. గతంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఆయన ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత పార్లమెంటరీ నియోజకవర్గాలనే జిల్లాలుగా వేస్తానని, తయారు చేస్తానని ప్రకటిస్తానని కూడా ఆ రోజు హామీ ఇచ్చారు. దాని ప్రకారమే ఇవాళ నిన్న మొన్న కూడా పత్రికగా ప్రకటించారు. మరి అయితే ఇక్కడ తీసుకున్నప్పుడు గతంలో ఏ ఉద్దేశంతో అయితే తీసుకున్నారంటే, భౌగోళికంగా జిల్లా హెడ్ క్వార్టర్స్ ప్రజలకు సంబంధాలు లేకుండా భౌగోళిక పరిస్థితులు చాలా దూరంగా ఉన్నాయి. మరి ఒక్కో జిల్లా హెడ్ క్వార్టర్స్ పోవడం చాలా ఇబ్బందిగా ఉంది. మరి దాన్ని ఏ తగ్గితే పాలనా సౌలభ్యం కోసం వికేంద్రీకరణ చేయాలనుకోవడం చాలా గొప్ప సంగతి. అయితే ఇవాళ రాజంపేటను జిల్లాగా చేస్తే, రాజంపేట జిల్లా కేంద్రం అయితే ఇక్కడ మదనపల్లి నుంచి పోవాలంటే 150 కిలోమీటర్లు పోవాలి, కనీసం 6 గంటలు 5 గంటల ప్రయాణం. అదే అంతేకాకుండా మరి 4-5 కాన్స్టిట్యున్సీలు ఇక్కడ ఉన్నాయి, తమ్మలపల్లి, పీలేరు, మదనపల్లి, పొంగునూరు. ఈ 4 కాన్స్టిట్యున్సీ కూడా చాలా దూరం అవుతుంది. ఉదయం పోతే సాయంత్రం పోతాం అక్కడికి. అక్కడ పని చేసుకుని మన రాత్రి అర్ధరాత్రికి రావాల్సిన పరిస్థితి అంటే ముఖ్యమంత్రి గారి యొక్క ఇంటెన్షన్ను దెబ్బగలుగుతోంది. ఇక్కడ మేము కోరేదంటే గతంలో కూడా ఇటువంటిప్పుడు ఐక్యవేది తరఫున ఒకటే చెప్పాము, మదనపల్లిని కేంద్రంగా పెట్టాలి. ఎందుకు పెట్టాలంటున్నామంటే ఇక్కడ ప్రత్యేకంగా మళ్ళా కలెక్టర్ కార్యాలయం పెట్టనక్కర్లేదు, ఎస్పీ కార్యాలయం పెట్టనక్కర్లేదు. ఇక్కడ భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. మరి ఆఫీసులు అయితేనేమి, మరి అట్లాగే ఎస్పీ ఆఫీస్కి కలెక్టర్ ఆఫీస్కి బిల్డింగ్లు కట్టుకుండా, అట్లాగే పంచాయతీరాజ్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, అట్లాగే జిల్లా వైద్య శాఖ, జిల్లా వైద్య ఆసుపత్రి కూడా ఇక్కడ ఉంది. అన్ని జిల్లా కేంద్రంలో ఉండాల్సిన అన్ని అర్హతలు ఇక్కడ ఉన్నాయి. అందులో మెడికల్ కాలేజ్ కూడా ఇక్కడ మదనపల్లి దగ్గరలో పడతా ఉంది. మరి ఇన్ని సౌకర్యాలు పెట్టుకొని ఎడారిలో ఇల్లు కట్టుకునే పరిస్థితి అయితే ఉంది. అందుకే మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఐక్యవేదిక తరఫున వెంటనే ప్రభుత్వం వారు స్పందించాలి ఈ విషయం పైన. ముఖ్యమంత్రి ఇంకోటి మా రిక్వెస్ట్ అంటే, అయ్యా ఇక్కడ 4 ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు కూడా అందులో ఒకరు మినిస్టరు, మరి పార్లమెంట్ సభ్యులు ఒకరు ఉన్నారు, వీళ్ళంతా కలిసి ప్రభుత్వానికి రెఫరెండం ఇవ్వండి, మీరు విజ్ఞప్తి చేయండి, హెచ్చరించండి, మరి మీ వినతిని ఖచ్చితంగా ఆమోదిస్తారు. ఇంకోటి ఏమంటే రేపు పొద్దున్నే అన్ని సామాజిక వర్గాలకు ఉపయోగపడి ఉంటుంది, మీకు కూడా గౌరవం ఉంటుంది. ఇది ఒక చారిత్రక నిర్ణయాన్ని పాలకులు, 4 ఎమ్మెల్యేలు, అట్లాగే అందులో 3 ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు, మరి అట్లాగే చింతల రామచంద్ర కూడా సౌమ్యుడు, ఆయన కూడా ఇది ఆలోచన ఉంది. మరి పార్లమెంట్ సభ్యుడు కూడా ఖచ్చితంగా దీన్ని ఆమోదిస్తారని, మరి ఆచరణ చేయాలని, మరి జిల్లాను ఎక్కడో సమ్మేపల్లిలోనూ, రాయచోట్ల, రాజంపేటలో కాకుండా మదనపల్లిలోనే పెట్టాలని, లేకపోతే ప్రజా ఉద్యమాన్ని తీసుకురావాల్సిన ఆవశ్యకత అని హెచ్చరిస్తున్నాం. జై భీమ్. 13 జిల్లాలను 25 జిల్లాలుగా చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. మంచిదే సిపిఐగా జిల్లాల విభజనను స్వాగతిస్తా ఉన్నాం. అయితే రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ అంతా కూడా ఒక జిల్లా చేయడాన్ని, ప్రజలకు రవాణా సౌకర్యాలు కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడతారు. రాజంపేట వాళ్ళు మదనపల్లికి రావాలన్నా, మదనపల్లి వాళ్ళు రాజంపేటకు పోవాలన్నా కూడా దాదాపు 160 కిలోమీటర్లు వస్తుంది కాబట్టి, సో సిపిఐగా మా అభిప్రాయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం.
రాజంపేటను కడపలో కలిపి రైల్వే కోడూరును తిరుపతిలో కలిపి తమ్మలపల్లి మదనపల్లి పీలేరు పొంగనూరు తో పాటు రాయచోటి పక్కన ఉన్నటువంటి కదిరి నియోజకవర్గాలను కలిపి ఒక ఆరు నియోజకవర్గాలను ఒక జిల్లా చేసి మొత్తం అంతా కూడా 80 కిలోమీటర్ల పరిధిలోనే జిల్లా సెంటర్ మదనపల్లి ఉంటది కాబట్టి ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి కాబట్టి ప్రజలకు అనుకూలమైనటువంటి నిర్ణయం ప్రకారమే జిల్లా సెంటర్లు ఏర్పాటు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేశాను మదనపల్లికి ఎంతో ఘన చరిత్ర కలిగినది భారతదేశ చిత్రపటంలోనే మదనపల్లి చరిత్ర పుటలకు ఎక్కింది కాబట్టి మదనపల్లి సెంటర్గా మదనపల్లి జిల్లాగా ప్రకటించాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల విభజన చేయాలని నిర్ణయించింది గత ఎన్నికల సమయంలోనే జిల్లాల విభజన ఉంటుందని మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆ హామీ మేరకు ఈ రోజు ప్రకటనలు వెలువడుతున్నాయి పార్లమెంటరీ నియోజకవర్గాల ఆధారంగా జిల్లాల విభజన ఉంటుందనేటువంటి ప్రకటనలు కూడా వస్తున్నాయి ఇది శాస్త్రీయమైనది కాదు ఇదో రాజపేట పార్లమెంటరీ నియోజకవర్గం ఆధారంగా జిల్లా విభజన చేయడం ద్వారా మదనపల్లి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అందుకని జిల్లాల విభజన భౌగోళిక పరిస్థితులు రాజకీయ సామాజిక ఆర్థిక పరిస్థితుల ఆధారంగా విభజన అనేటటువంటిది ఉండాలని మేము సిపిఎం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికే మదనపల్లి జిల్లా కేంద్రంగా ఉండాలని అనేక ఉద్యమాలు కార్యక్రమాలు జరిగినటువంటి పరిస్థితి కూడా మనకందరికీ తెలుసు దీని అంతా దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసే విధంగా వైసీపీ నాయకులు ఆ విధంగా ఒత్తిడి తీసుకురావాలని సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం ఇప్పటికే బ్రిటిష్ కాలంలో జరిగినటువంటి అభివృద్ధి తప్ప ఈ మదనపల్లి స్వతంత్ర ఆనందం జరిగినటువంటి అభివృద్ధి ఏమాత్రం లేదు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగులు కానీ రిటైర్డ్ ఉద్యోగులు కానీ ఈ మదనపల్లిలో వాతావరణ పరిస్థితులు బాగున్నాయని చెప్పి ఇక్కడ ఇల్లు నిర్మించుకొని అట్లా ఆ విధంగా అభివృద్ధి అయింది తప్ప భౌగోళికంగా కానీ లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆర్థికంగా కానీ దీన్ని అభివృద్ధి చేయడానికి పాలకులు ఏమాత్రం చూపలేదు దీనికి తోడు ఈరోజు మదనపల్లి ఈరోజు చాలా ప్రాంతాలకి దగ్గరగా ఉంది ఇటు వ్యాపారంగా కానీ లేకుంటే రాజకీయంగా కానీ అనేక ప్రాంతాలకు కేంద్రంగా ఇప్పటికే ఉంది ఇటు రాయచోటి లేదంటే కదిరి ఈ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎక్కువ మంది ఇక్కడికి వృత్తి రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ వలసలు వచ్చినటువంటి పరిస్థితి ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఈరోజు మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ భాగం కడప జిల్లా ఇటు అనంతపురం జిల్లాల నుంచి కూడా వలస వచ్చినటువంటి ప్రజలే ఉన్నారు అంటే ఈ ఇన్ని అంశాల మధ్య ఈరోజు మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం అనేటటువంటిది చాలా అనివార్యమైంది అవసరమైంది కూడా అని చెప్పి మేము భావిస్తున్నాం అందుకని పాలకులు వెంటనే మదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు అనేటటువంటిది చేయాలి అక్కడ చేయని పక్షంలో ఖచ్చితంగా ఈ మదనపల్లి జిల్లా కోసం ఉద్యమాన్ని ఉధృతంగా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అన్ని సంఘాలు అన్ని పక్షాల ప్రజల్ని కలుపుకోవడానికి కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే దాని ప్రజలందరూ కూడా మదనపల్లి జిల్లా కావాలని చెప్పి సోషల్ మీడియాలో కావచ్చు లేకుంటే తన వాళ్ళ వాళ్ళ వేదికల్లో వాళ్ళ డిమాండ్ను వెలువరుస్తున్నారు వీటన్నింటినీ ఏకం చేయడానికి సిపిఎం తరఫున మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం మదనపల్లి పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలన్నటువంటి డిమాండ్ తోటి మలిదశ ఉద్యమానికి మదనపల్లి జిల్లా సాధన సమితి శ్రీకారం చుట్టిన విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం తొలిదశ జరిగిన ఉద్యమంలో మదనపల్లి జిల్లా సాధన కోసం మదనపల్లిలో ఉన్నటువంటి పుర ప్రముఖులందరూ కూడా పాల్గొనడం జరిగింది మేధావులైతేనేమి వివిధ సంస్థలు సంఘాలకు సంబంధించిన వాళ్ళైతేనేమి రాజకీయ ప్రముఖులైతేనేమి అందరూ కూడా ఆ రోజు మదనపల్లి జిల్లా సాధన కోసం ఘనం వినిపించినటువంటి పరిస్థితిని కూడా ఒకసారి నేను గుర్తు చేస్తూ వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ మలిదశ మొదలైనటువంటి మదనపల్లి జిల్లా సాధన ఉద్యమంలోకి వాళ్ళందరూ కూడా మరింత ఉత్సాహంతో కదిలి వచ్చి భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేస్తాము ఇకపోతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాదయాత్ర సందర్భంగా పరిపాలనా సౌలభ్యం కోసమని అధికార వికేంద్రీకరణ చేస్తూ ప్రజలకు అధికార వ్యవస్థలను దగ్గర తీసుకొచ్చేందుకు ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ను ఒక జిల్లాగా మారుస్తానని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత అదేవిధంగా ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ను కూడా ఒక జిల్లాగా ఏర్పాటు చేయడానికి అవసరమైనటువంటి ప్రక్రియను కూడా ప్రారంభించడం జరిగింది
ఆ సందర్భంలో ఏదైతే మదనపల్లికి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్ రాజపేట కింద ఉందో ఆ రాజపేటని ఈ మొత్తం రాజపేట సెగ్మెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలకు హెడ్ క్వార్టర్ చేస్తూ జిల్లా కేంద్రంగా చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వ వర్గాల నుంచి ఆలోచన బయటకు రావడం జరిగింది సో ఆ నేపథ్యంలోనే ఆ ఏదైతే రాజపేటను జిల్లాగా హెడ్ క్వార్టర్ గా చేయాలనుకున్నటువంటి ఆ ప్రతిపాదన ఉందో అది నిజంగానే ముఖ్యమంత్రి గారి అభిప్రాయానికి భిన్నంగా ఉంది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నది పరిపాలన సౌలభ్యం కోసమని అధికారాన్ని కేంద్రీకరణ చేసి ప్రజలకి అధికార వ్యవస్థను చేరువ చేయాలనేది ఆయన ఆలోచన అని చెప్పారు మరి రాజపేటను జిల్లా కేంద్రంగా చేస్తే రాజపేటలో ఉండే 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఏ విధంగా అధికార వ్యవస్థ దగ్గరికి వస్తుంది ఏ విధంగా అది మరిక పరిపాలన వికేంద్రీకరణ చేసినట్లు డిఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం